ಭಕ್ತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇ ಅರ್ಥಿನಾಂ ಶ್ರೀ ವೆಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ಲಕ್ಷರು ಆಖರ ಮಂತ್ರ ಅಯ್ಯಾಕ ಕಮಲೇ ಕಮಲಾಲಯೇ ಪ್ರಸೀದ ಪ್ರಸೀದ ಅನ್ನೋ ಮಂತ್ರ ಚೆಪ್ಪ. ಅಪ್ಪ ಸ್ವಾಹ ಚೆಪ್ಪಾಕ ಅಪ್ಪಡು ವೇಸ್ತಿ ಲಕ್ಷ್ಮೀದೇವ ಸ್ವೀಕರಿಸ್ತುಂದಿ ಗನಕ ಲಕ್ಷ್ಮೀ ಕಟಾಕ್ಷ ಮನಕ್ಕೆ ವಸ್ತುಂದಿ. ಅಂತೇಗಾನಿ ಮಂತ್ರ ಸಗಲ್ಲೋ ಉಂಡಗಾ ನೆಯ್ಯಿ ಪೋಸಿ ಸ್ವಾಹ ಅನ್ನಪ್ಪಡು ಮಾತ್ರ ನಿದ್ರಪೋತೇ ಅಪ್ಪಡು ಲಕ್ಷ್ಮೀದೇವಿಕಿ ದ್ರವ್ಯಂ ಅಂದದು ಅವಳು ರಾದು. కాబట్టి అనుక్షణము అపహృతము లేకుండా యజ్ఞం జరిపారు వాళ్ళు. అది జరపాలంటే ఓపిక కలిగిన వాళ్ళు, మంత్ర అర్థం తెలిసిన వాళ్ళు, సహనం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలి. వ్యాసుడి శిష్యులు అంత అద్భుతంగా యజ్ఞాన్ని నడిపారు. ఆ సమయంలో భోజనాల కార్యక్రమం కూడా, యజ్ఞం యజ్ఞం కిందే సాగుతుంది, భోజనాలు భోజనాలు సమండి, యజ్ఞం అయ్యేదాకా సాయంకాలం దాకా అందరూ ఉపవాసం ఉండకూడదు. అసలు శాస్త్రం మరొక మాట కూడా చెప్పింది, ఏమనో తెలిసినా, భోజనంతు వరం మంజే కథాశ్రవణ కారకం అని. ఎప్పుడైనా యజ్ఞం చూడడానికి వచ్చేవాళ్ళు మాత్రం ఓపిక లేకపోతే భోజనం చేసి కూడా యజ్ఞంలో పాల్గొవచ్చు. యజ్ఞం చేసేవారికి కూడా చెప్పారు భాగవత మహిమని. పద్మపురాణంలో చాలా అద్భుతంగా వ్యాసుల వారు వివరిస్తూ భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు చాలామంది మధ్యాహ్నం దాకా తినకుండా ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండడం మంచిదే, భోజనం చేసి నువ్వు యజ్ఞం చెయ్యి, భోజనం చేసి పురాణం విను, భోజనం చేసి పారాయణ చేసుకొని సుస్పష్టంగా వ్యాసుడు భోజనంతు వరం మన్యే కథాశ్రవణ కారకం అన్నాడు. ఎందుకు ఇంతకంటే ఏం చెప్తాడు, యజ్ఞములో కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడానికి కావలసిన లఘు ఆహారం సేకరించాలి. ఆహారం సేకరించకపోతే శరీరాలు నిలబడవు గనక. అందులో ముఖ్యంగా కలియుగ మానవుల కోసం ఆ విషయం చెప్పాడు. ఏకాదశి నాడు ఏమీ తినకూడదు నిజమే, కానీ కలియుగంలో అలా తినద్దని చెప్పలేదు సుమా. పద్మపురాణంలోనూ ఇటు నారద పురాణంలోనూ భవిష్య పురాణంలోనూ ఏకాదశి మహాత్మ్యంలో నాయన అన్నం తినకు కానీ అన్నం భిన్నం చేసుకు తిను అన్నారు. పూర్వం భీముడు ఒకప్పుడు నిర్జల ఏకాదశి నాడు కేదారేశ్వరుడి దర్శనానికి వెళ్ళాడు. హిమాలయ పర్వతాల్లో కేదారేశ్వరుడు దర్శనానికి వెళ్ళగానే ఈశ్వరుడు ఆయనకి దర్శనమిచ్చి, నాయన ఈరోజు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి, నిర్జల ఏకాదశి అంటారు దీన్ని, అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండవలసిన ఏకాదశి. ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉండు, మిగతా ఏకాదశులు ఉండకపోయినా అంటే భీముడు నాకు కొంచెం నీరసం ఎక్కువ కదండి, అన్నం తినకుండా ఉండలేను కదండి అంటే వద్దులే, ఆచమనం చేసిన నీళ్లు తాగు, మిగతా నీళ్లు తాక్కన్నాడు. ఈయన ఆచమనం చేశాడు, ఆచమనం చేసిన అరగంటకే మంట మొదలైంది కడుపులో, అందుకని తట్టుకోలేక శివ అన్నాడు. శివుడికి భీముడు అంటే చాలా ఇష్టం ఉండేది, అందుకని వెంటనే ప్రత్యక్షం అయ్యాడు. ఏమిటైనా వెంటనే పిలిచామంటే మంచినీళ్ళు ఏమవుతాయండి, ఇంకేదన్నా మార్గం చెప్పండి అన్నాడు. శివుడు జాలిపడి పాలు తాగి ఉపవాసం ఉండొచ్చు అని నీకోసం శాస్త్రం మార్చానన్నాడు. వెంటనే భీముడు ఒక 500 బిందెలు పాలు తాగేసి గడగడగడగా తాగిన తర్వాత గంటన్నరకే మళ్ళీ మంట, మళ్ళీ శివ అన్నాడు. మళ్ళీ శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమైనా పాలు తాగి ఉపవాసం ఉండమంటున్నాను కదా అన్నాడు ఆయన. ఈ పాలు నాకు చాలవండి, ఇంకేదన్నా చెప్పండి అంటే, అయితే పండు తిని ఉండొచ్చు, పాలు పళ్ళు, పళ్ళు తినడానికి ఫలహారము అని పేరు. ఫలహారం, హారం అంటే తినే తిండి, పళ్ళును ఆహారంగా స్వీకరించంటే ఈయన వెంటనే ఒక 500 చక్కెరకేళి అరటిపళ్ళ గెలలు తెప్పించుకుని గడగడా తీసేయడం, వేసేయడం, పక్కన తొక్క బారేయడం తిన్నాడు. తిన్న 2 గంటలకి మళ్ళీ మొదలైంది ఆకలి. ప్రభు అన్నాడు, మళ్ళీ ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఏమైనా ఫలహారం సరిపోలేదంటే ఈ పాలు పళ్ళు నీళ్ళు ఏం సరిపోతాయండి, ఇంకేదన్నా చెప్పండి నేను బతకలేకపోతానన్నట్ట. అప్పుడు జాలిపడి ఈశ్వరుడు, నాయన నీకోసమని శాస్త్రాల్లో కొంచెం మార్పు చేశాను, అన్నం తినడం దోషం గనక అన్నం బదులుగా అన్నం భిన్నం చేసుకు తిను అన్నాడు. అంటే బియ్యం ఆడిస్తే నోకొస్తుంది కదా, ఆ బియ్యపు రవ్వతో ఉప్పుడు పిండి చేసుకు తింటే తప్పు ఉండదు అన్నాడు ఆయన. ఉప్పుడు పిండి తప్పుడు పిండి కాదు, అప్పటి నుంచి ఉప్పుడు పిండి మొదలైంది అనమాట, లేకపోతే అంత పూర్వం లేదు. అలాంటి నిర్జల ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉండలేనటువంటి వాడు భీముడు. అందువల్ల శాస్త్ర ప్రకారం ఏమిటంటే అందరికీ పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేసి మధ్యాహ్న సమయం కాగానే యజ్ఞదీక్షలో ధర్మరాజు ఉంటాడు, ఆయన నియమనిష్టాగరిష్ఠుడు, ఆయన ఏమీ తినకుండా ఈ 15 రోజులు ఉపవాసం ఉండగలడు, కేవలం పాలు తాగి. మనం అలా కాదు, మిగతా వాళ్ళందరూ భోజనానికి రండి అని దగ్గర ఉండి భోజనం ఏర్పాట్లన్నీ భీముడే చేశాడు. ఆ ఏర్పాట్లు భీముడికి ఇచ్చేట ఏర్పాట్లు చేయమని ధర్మరాజు గారు అనుజ్ఞ భీముడికి ఇచ్చాడు. ఎందుకంటే భోజనం మీద ఆసక్తి ఉన్నవాడు, వంటలు చేయగలిగినవాడు, ఆకలంటే ఏమిటో ఎరిగిన వాడికే ఈ భోజన ఏర్పాట్లు చేయాలి. అంతేగాని ఆకలి గురించి తెలియని వాడికి భోజనం ఏర్పాటు చేస్తే వీడికి 10 అన్నం పెట్టడు వాడు. అప్పుడు భీముడు ఏం చేశాడు, నాయనలారా మొగమాట పడకండి,
అన్ని రకాల పిండి వంటలతో భోజనాలు ఉన్నాయి. చూసుకుని చూసుకుని రుచులు తెలుసుకుని ఏది ఇష్టమో అది వడ్డించుకోండి. తిక్కన గారు అద్భుతంగా రాశారు ఇక్కడ పద్యం అనమాట. చూచి చూచి తినండి అన్నాడు. అనగా ఆ పదార్థాలు వడ్డించిన వాటిని కొంచెం నవలండి, మీకు నచ్చాయా తినేయండి. బొబ్బట్లు, బూరెలు, గారెలు, పాయసాలు, అపూపాలు, సైదపు పిండి వంటలు, కజ్జికాయలు, కొబ్బరి ముక్కలు. కొబ్బరి ముక్కలు కూడా వేసేవారు పూర్వకాలంలో, దగ్గు వచ్చేది కాదు ఆ రోజుల్లో. అందుకని శుభ్రంగా కొబ్బరి ముక్కలు, బెల్లం ముక్కలు, వడపప్పు, పానకం ఇవన్నీ పెడుతుంటే ఎవరికి ఏం కావాలో తినమంటే ఒక్కొక్కడికి జిహకో రుచి అన్నారు కదా పూరికో బుద్ధిని. అందరూ కూడా రుచి చూసుకుని శుభ్రంగా తిన్నారు. మొహమాటం లేకుండా మహానుభావుడు భీముడు అంతటి వాడు దగ్గరుండి వంటకాలు చేయించాడు ఎంత బాగున్నాయో అని వంక పెట్టకుండా తిన్నారు. నిజంగా వంటకాలలో వంక పెట్టడానికి మాట వరసకు కూడా అవకాశం లేదట, అంత బాగా జరిగింది ఆ ఏర్పాటు. అతులాధ్వరంబున ఆయతులాధ్వరంబున వ్రతాభిరతత్వము లేనివాడు ఉపాధ్యాయుడు కానివాడు నిగమాంగక షట్కము లేనివాడు లేడు ఏ ఎడచూచిన సభ నరేశరా. ఓ జనమేజయ, ఏం చెప్పమంటావు ఆ వైభవాన్ని? వర్ణించడానికి వీలు కానంత అపూర్వ రీతిలో ఆ యజ్ఞం సాగింది. ఎందుకంటే ఆ యజ్ఞంలో వంటలు చేయడంలో ఆరితేరిన వాడే తప్ప మాట వరసకు కూడా పనికి మాలినవాడు లేడు. అంత అద్భుతంగా వంటలు సాగాయి. ఇంకా వ్రతం మీద అభిమానం లేనివాడు ఒక్కళ్ళేడు. అంటే అందరూ శ్రద్ధతో ఆ యజ్ఞం చేయించడానికి వచ్చారు. అన్ని పనులు శ్రద్ధతో చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఉపాధ్యాయులు, అనగా ఇతరులకు వేదాన్ని బోధించగలిగే శక్తి ఉన్నవాళ్ళే వచ్చారు. నిగమాంగక షట్కము లేనివాడు, వేదాలలో ఆ రంగాలున్నాయి, శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, ఈ ఆరింటిని వేదాంగాలు అంటారు, వీటిని షడంగాలు అంటారు. ఇవి సంపూర్ణముగా ఎరగనివాడు లేట యజ్ఞం చేయించే వాళ్ళలో, అంటే షడంగాలలో ఆరితేరిన పండితులు వచ్చారు. ఎక్కడ ఏ శబ్దం ఎలా ఉచ్చరించాలో, అసలు భాషలో ఆ శబ్దాలు ఎలా పుట్టాయో, వాటి ఉత్పత్తి ఏమిటో, ఇవన్నీ ఎరిగిన మహానుభావులు. అటువంటి వ్యాసుని శిష్యులు 10,000 మంది ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వేదాంగాలు చదువుకున్న వాళ్ళు, భాష్యం చెప్పగలిగిన వాళ్ళు. దాని అర్థం తెలియకపోతే ఉపయోగం లేదుగా మరి. అందుకే ఇక్కడ షడంగాలలో జ్యోతిషం వంటి శాస్త్రాలు బాగా ఆపోసిన పట్టి ఆ ఊ అంటే కూడా జరిగిపోయేంత బాగా జ్యోతిషాన్ని నేర్చుకున్న మహానుభావులు అక్కడ వల్లిస్తూ ఉండగా, కొందరు వ్యాకరణం చదువుతూ ఉండగా, కొందరు ఛందస్సుని పలుకుతూ ఉండగా, ఆ శబ్దాలు వింటున్నవారు బ్రహ్మానంద భరితులై పులకించిపోతూ ఉండగా యజ్ఞం అద్భుతంగా సాగింది. ఈ యజ్ఞం సాగుతూ ఉండగా ఇంకా ఏ వేపు చూచినా ఆనందంతో పులకించిపోయి కృష్ణస్మరణ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కృష్ణనామస్మరణ చేయని వాళ్ళు లేడు అక్కడ. అనుక్షణం గోవింద గోవింద, ఇంతెందుకు? పూర్వం దేవేంద్రుడి సభలో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉండేవారట. అంతేకాని కలియుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ మరి ఏ సభలోని ఇటువంటి వాళ్ళు ఉండరు. కానీ అదృష్టం ఏమిటంటే ధర్మరాజు గారికి దేవేంద్రుడి సభలో బృహస్పతి వంటి వారి కంటే కూడా గొప్పవాళ్ళైన వేదవ్యాసుని వంటి ఋత్తిక్కులు దొరికారు ఆయనకి. అది ఒక అదృష్టం. నిజం చెప్పాలంటే దేవసభని మించిన సభ అన్నారు దాన్ని. ఇంకా యజ్ఞ వాటికి ఒకటి ఉన్నది, యజ్ఞగుండం. యజ్ఞగుండం గరుత్మంతుని ఆకారంలో పెట్టారు. అశ్వమేధ యాగానికి గరుడాకారంలో యజ్ఞగుండం చెయ్యాలి. యజ్ఞగుండాలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి, పద్మములో దళంలో ఉంటాయి, కొన్ని కొన్ని సింహాకారంలో ఉంటాయి, కొన్ని చతురస్రాకారంలో ఉంటాయి. ఆయా యజ్ఞముల యొక్క ఫలితాలకు అనుగుణంగా యజ్ఞగుండాల నిర్మాణం అవుతుంది. అశ్వమేధ యాగంలో గరుడాకారంతో ఉంటుంది. అంటే గరుత్మంతుడు రెక్కలు విప్పుకుని ఉంటే ఎలా ఉంటుందో, ఆ ముక్కు అలా వెనక తోక ఎలా ఉంటుందో, అలా గరుడాకారంలో ఇటుకలతోటి యజ్ఞగుండ నిర్మాణం చేస్తారు. ఇలా గరుడాకారంలో ఉన్న యజ్ఞగుండంలో శ్రీ మహావిష్ణువుని మహాలక్ష్మిని ఆవాహన చేసి వారికి ఆహుతులు ఇస్తే ఇంకా వ్యక్తి జీవితంలో ఏ కష్టము రాదు, ఎటువంటి శత్రువులున్నా నశించిపోతారని శాస్త్రం. అందుకే మహాలక్ష్మి యాగం ఒకటి, నారాయణ యాగం ఒకటి చేసేటప్పుడు పూర్వకాలంలో గరుడాకృతిలో ఏర్పాటు చేసేవారు యజ్ఞవేదిక. ఆ యజ్ఞవేదికలో చివరిన పూర్ణాహుతి చేసేటప్పుడు తప్పక గరుడ పక్షి వస్తుందండో ఇళ్లలోకి, ఒక గరుడ పక్షి ఖచ్చితంగా వస్తుంది. భాగవతం చెబుతున్నప్పుడు కానీ లేదా కొన్ని కొన్ని బ్రహ్మోత్సవాలలో కానీ పరమ పవిత్రమైన యాగములు జరుగుతున్నప్పుడు కానీ
తప్పక శ్రీమన్నారాయణ సంబంధమైన వాటిల్లో గరుత్మంతుడు ఏదో ఒక రూపంలో పక్షి రూపంలో ప్రాంతంలో తిరుగుతాడు. మనం నమ్మితే ఆయన చూడగలుగుతాం, నమ్మకం లేకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి భక్తితో శ్రద్ధతో శాస్త్ర ప్రకారం కార్యక్రమం చేస్తే మాత్రం శుభ ఫలితం వస్తుంది. అందుకే ధర్మరాజు గారు వేదవ్యాసుడి మీద బాధ్యత పెట్టి బంగారపు ఇటుకలతోటి అద్భుతముగా గరుడాకృతిలో ఉన్న యజ్ఞకుండాన్ని తయారు చేయించాడు. అది 18 చేతుల ప్రమాణం. ఒక చెయ్యి అంటే 18 అంగుళాలు, 18 చేతులు అంటే 18 × 18 అంగుళాలతోటి పూర్తిగా బంగారపు ఇటుకలతోటి అక్షం గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు దగ్గర వైకుంఠంలో ఎలా ఉంటాడో అలాగ ఆ ఆకారంలో యజ్ఞవేదికను నిర్మాణం చేయించాడు. ఆ యజ్ఞవేదికలో లోపల లోతు కూడా 9 అడుగులు ఉండాలి. 9 అడుగులు ఉంటేనే ఎంత పూర్ణాహుతినైనా తట్టుకుంటుంది. పైగా ఆ ఇటుకలకి పైన వేడికి బంగారం కరగకుండా ఉండే పూత పూయించట. బంగారపు ఇటుకలతో కట్టినప్పుడు ఏమవుతుంది మరి, ఇటుకలు కరిగిపోతాయి వేడికి. అలా కాకుండా దానికి ఒక ప్రత్యేకమైన కోటింగ్ పూత పూయించాడు. ఆ పూత ఎటువంటిదో తెలుసా, ఎంతసేపు అగ్ని వెలుగుతున్నా దానివల్ల ఇటుకలు మాత్రం కరగవు. కానీ ఆ రోజుల్లో బంగారపు ఇటుకలకు ఆయన పూత పూయించట. ఆ పూత వల్ల ఏకంగా 15 రోజుల పాటు యజ్ఞం జరిగినా యజ్ఞకొండానికి ఏమవ్వలేదు, అందులో ఉన్న బంగారం కరగలేదు, సుర్కుసురవులు ఏమవ్వలేదు. అటువంటి అపూర్వ రీతిలో శాస్త్ర నిర్మాణం చేయించాడు, యజ్ఞవాటికను నిర్మాణం చేయించాడు. దానికి చుట్టూత యోపస్తంభాలు నాటారు పశువుల్ని కట్టడానికి. వాటికి జలచరాలను కట్టారు, చేపలను కట్టారు, తాబేళ్లను కట్టారు, తిమింగలాలను కట్టారు, తర్వాత మేకలని, రకరకాలైనటువంటి విశిష్టమైన జంతువుల్ని మొత్తం మీద 300 జంతువుల్ని కట్టారు. పశు పక్షి జలచరాలను కడతారు. ఆ తర్వాత వీటితో కలిసి యజ్ఞభాగాన్ని 15 రోజుల పాటు నిర్వహించాలి. యాగాశ్యాని కోసం ఒక ప్రత్యేకమైన స్తంభాన్ని నాటుతారు. ఈ స్తంభాలన్నీ కొన్నేమో చండ్రకర్రతో, కొన్ని జంబికర్రతో, కొన్ని మారేడు కర్రతోటి ఈ స్తంభాలు నాటారు. వీటికి చుట్టూత మళ్ళీ బంగారపు స్తంభాలు కూడా నాటించాడు. వాటికి శాస్త్రబద్ధంగా ఎక్కడెక్కడ ఏ జంతువు ఉండాలో ఆ జంతువుని పెట్టారు. వీటితో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల యొక్క బొమ్మల్ని కూడా, విగ్రహాలను కూడా పెట్టించారు. యజ్ఞం అత్యద్భుతంగా సాగడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ద్రౌపదీదేవి అక్కడికి వచ్చి ఈ జంతువులన్నిటికీ పూజ చేసింది. అందులో ముఖ్యంగా యజ్ఞ సమయంలో గోపూజ తప్పక చెయ్యాలి. గోపూజ లేకపోతే ఆ యజ్ఞం పనికిరాదని శాస్త్రం. గోపూజ అంటే దానికి ఒక నియమం ఉన్నది. పృష్ఠభాగంలో 3 బొట్లు, నుదుటి భాగంలో 1 బొట్టు పెట్టి, పసుపుతో కలిపినటువంటి బొట్టు పెట్టి అప్పుడు మాత్రమే గోపూజ చెయ్యాలని పేరు. గోవుకి పూజ చేసేటప్పుడు ముందు వెనక నుంచి పూజ ప్రారంభించాలి. అందుకే లేవగానే మాత్రం గోవు వెనక భాగం చూడాలి, తర్వాత ముందు భాగం చూడాలి. పూజ చేసేటప్పుడు కూడా వెనక నుంచి పూజ మొదలు పెట్టాలి. అందుకని శాస్త్ర ప్రకారంగా గోపూజని ధర్మరాజు గారు, ద్రౌపది ఇద్దరు కూడా చేశారు. ఆ తదనంతరం యజ్ఞ పశువులన్నిటికీ పూజ చేశారు. వాటిల్లో వ్రేలవలసినవన్నీ కూడా, నవధాన్యాలు అవి కూడా వ్రేల్చారు. ఇక్కడే ఒక తమాషాక చెప్పాలి. ఇక్కడ మీకు పరాశర సంహితలో వ్యాసుని తండ్రి రాశాడు. వ్యాసుడు పరాశరుడు పుత్రుడని మనందరికీ తెలుసు. ఓ రోజున పరాశరుడు వచ్చి, నాయన మహాభారతం వంటి ఎన్నో గ్రంథాలు నువ్వే రాసేసావు, పురాణాలన్నీ నువ్వే రాసావు, హనుమంతుడి చరిత్రని రాద్దామనుకుంటున్నాను, అది మాత్రం నువ్వు రాయకు, రాసే భాగ్యం నాకెమ్మని అడిగట. తండ్రి కొడుకుని హనుమంతుడి చరిత్ర జోలికి నువ్వు వెళ్ళొద్దన్నాడు. కొడుకు నవ్వి అలాగే నాన్నగారు అన్నాడు. కావాలని పరాశరుడు అపూర్వ రీతిలో హనుమంతుడి చరిత్ర రాశాడు. దానికి ఆయన పేరు మీదుగా పరాశర సంహిత అని పేరు. చాలా అద్భుతమైన హనుమత్ చరిత్ర. అందులో ఈ అశ్వమేధయాగ ఘట్టం వస్తుంది. అది కేవలం పరాశరుడు మాత్రమే రాశాడు, ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ఇంత యజ్ఞం జరుగుతూ ఉంటే ఈ యజ్ఞంలో హనుమంతుని సహకారమే లేకపోతే, లేదని చెప్పాలంటే పాండవులు మాట వరసకు కూడా 5 నిమిషాలు నిలబడేవారు కాదట. ఎందుకో తెలిసిన, రోజు 10 లక్షల నుంచి 25 లక్షల వరకు అక్కడికి జనం వచ్చేవారు. ఇంతమంది భోంచేసేవారు, ఇంతమంది ఎంగిలాకులు వారేసేవారు, ఇంతమంది మలమూత్ర విసర్జన ఎక్కడో చోట చెయ్యాలి, వీళ్ళందరికీ నీళ్లు ఇవ్వాలి, వీళ్ళు చేతులు కడుక్కోవాలి, ఎంత రొచ్చు రొచ్చు అయిపోతుందో ఆలోచించండి ప్రాంతం అంతా కూడా. అందుకని యాగం మొదలు పెట్టిన మొదటి రోజే మొత్తం ఆ వాతావరణం అంతా అశుచి అయిపోయింది. దీనివల్ల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ఎంగిలాకులు గొట్ల గొట్ల లేచిపోతున్నాయి. ఎన్ని గొట్టలు తగలబెడతారండి, మీరు ఆలోచించండి. 10 లక్షల మంది భోంచేస్తే 10 లక్షల విస్తరాకులు తగలబెట్టడం అంటే మాటల. అదిగాక ఎంతమంది మలమూత్ర విసర్జన చేస్తే అది శుద్ధి చేయటం ఎలాగా, ఇంతమందికి నీళ్లు తేవడం ఎలాగా. అన్నం పెడుతున్నప్పుడు నీళ్లు పోస్తూ ఉంటే ఎంత కాదనుకున్నా కొంత నీరు నేల మీద పడుతుంది, ఆ నేలంతా పొలాల్లో టెంట్లు వేశారు, నేలంతా రొచ్చు అయిపోయేది, మళ్ళీ రెండో బ్యాచ్ వచ్చేసరికి ఇదంతా బురద బురద అయ్యేది. ఇంతమంది భోంచేశాక యాకులు తీసి అది శుద్ధి చేశాక మళ్ళీ ఎలా ఉంటుందో ఆలోచించండి.
రోజు 15 లక్షలు 25 లక్షలు 25 లక్షల మందికి అన్నం పెట్టాలి, మాటలేం కాదు అది. అందుకని ధర్మరాజు గారికి భయం వేసింది. కృష్ణుని పిలిచి మొదటి రోజే, కృష్ణ ఈ యాగం అయ్యేలోపు అంతా రొచ్చు రొచ్చు అయిపోతుంది, అశుచి పెరిగిపోతుంది, ఇప్పటికి ఒక రోజుకి మధ్యాహ్నానికి ఇలా ఉందంటే మొత్తం 15 రోజులు అయ్యి అవ్వడం ఎలాగా, పైగా ముందొచ్చిన వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు ఆఖరణ వెళ్ళేవాళ్ళు ఉంటారు, యజ్ఞం అంటే 15 రోజులు దొరుకుతుంది, కానీ ఆ తర్వాత కూడా వెంటనే వెళ్ళేవాళ్ళు ఉండరు, కొందరు కొందరు ప్రేమ వల్ల ఉంటారు, కొందరు జిడ్డుగా వచ్చి ఉండిపోతారు. మరి ఇంతమందికి భోజనాలు పెట్టేటప్పుడు శుచి ఎలాగా, పారిశుద్ధ్యం కష్టంగా ఉంది, జనం సరిపోవట్లేదంటే. అప్పుడు కృష్ణుడు నవ్వి, ఇంద్రుడి దగ్గర పురుష మృగం అని ఒక మృగం ఉన్నది, ఆ మృగం ఎక్కడుంటే అక్కడ నిమిషాలలో శుచి చేస్తుంది. అది నారికిలా అందంటే కొన్ని లక్షల విస్తరాకులు దాని నోట్లోకి పోతాయి, ఈ మలమూత్రాలని నాకి వెంటనే నేలంతా శుద్ధి చేస్తుంది, చీపురుతో తుడిచిన దానికంటే శుద్ధిగా ఉంటుంది, పైగా దాని నాలిక నుంచి వచ్చే లాలాజలం నేల మీద పడగానే నేలంతా శ్వాసలతో నిండిపోతుందిట. కస్తూరి మృగము నుంచి ఎటువంటి వాసన వస్తుందో పురుష మృగం నుంచి అలాంటి వాసన వస్తుంది. అశ్వమేధ యాగంలో ఈ ఘట్టం చాలా గొప్పది, ఇది వింటే అటువంటి వాడి ఇంట్లో ఎప్పుడు కూడా నిత్యం శుచి ఉంటుందని శాస్త్రం. ఇళ్లలో బయట కలుపుకున్న వాళ్ళ యొక్క దోషములు కూడా తొలగించే అపూర్వ గాథ ఇది. శ్రీకృష్ణుడు అన్నాడు, స్వర్గంలో ఉన్న పురుష మృగాన్ని తెప్పించు, అది వచ్చిందంటే ఎంగిలాకులు తింటుంది, నేలంతా నాగుతుంది, నేలంతా శుద్ధి అయిపోతుంది, సువాసన వస్తుంది, బ్యాక్టీరియా ఈ సూక్ష్మక్రిములు నశించిపోతాయి, ఇంకా పారిశుద్ధ్యం అనే మాట అక్కర్లేదు. కానీ పురుష మృగం చాలా ప్రమాదకరమైనది, దాన్ని తీసుకురావడం ఎవరి వల్ల కాదు, అర్జునుడు ఒక్కడు ఇంత పూర్వం ఎన్నో పనులు చేశాడు, ఆ అర్జునుడు కూడా ఈ పనిని చెయ్యలేడు, కాబట్టి భీముడే ఈ పని చెయ్యాలి, భీముడిని పంపించి స్వర్గానికి ఈ పని చేయించు అన్నాడు కృష్ణుడు. వెంటనే ధర్మరాజు గారు భీముడికి చెప్పగానే భీముడు ఆ క్షణమే స్వర్గానికి బయలుదేరాడు. ఈశ్వర అనుగ్రహం ఉంది గనక కృష్ణానుగ్రహంతో కళ్ళు మూసి తెరిచేలోపు హిమాలయాలకు వెళ్ళాడు ఆయన. హిమాలయాల నుంచి స్వర్గానికి వెళ్ళాలి ఎవరైనా, హిమాలయ పర్వత ప్రాంగణానికి వెళ్ళగానే అక్కడ రంభావనం కనపడింది, గంధమాదన పర్వతం హిమాలయాలలో ఒక భాగం. మనం అరణ్యపురంలో కూడా భీముడికి ఆంజనేయుడు దర్శనమిచ్చిన కథ చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ అశ్వమేధపర్వంలో కూడా అటువంటి కథని పరాశరులు వారు రాశారు. భీముడు గంధమాదన పర్వతానికి వెళ్ళాడు, ఆ గంధమాదన పర్వతంలో చాలా అరటి తోటలు ఉన్నాయి, ఆ అరటి తోటల మధ్యలో ఆంజనేయ స్వామి వారు చిన్న పిల్లకోతి రూపంలో ఉన్నాడు. భీముడికి ఇదొరకోసారి పిల్లకోతి రూపంలో హనుమంతుడు దర్శనమిచ్చినా మళ్ళీ అన్ని మర్చిపోతాడు అన్ని, అదే కాలప్రభావం అంటారు, యుగ ప్రభావము, ఒక్కోసారి కర్మయోగము. అందువల్ల ఈ పిల్లకోతిని చూసేట ఆయన చూసి దూరం నుంచి వచ్చిచ్చి పిల్లకోతులు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి పిచ్చకోతులు అనుకుంటూ దగ్గరికి వచ్చాడు. భీముడు మహాపరాక్రమంతుడు కనుక గదని భుజం మీద పెట్టుకుని వికట అట్టహాసాలు చేసుకుంటూ దారిలో కనపడుతున్నటువంటి ఏనుగుని పైకి విసిరి ఆ ఏనుగు కింద పడేలోపు ఇంకో ఏనుగుతో తను కొట్టివట్ట, ఒక ఏనుగు తొండం పుచ్చుకుని అలా విసిరేవాడు, ఆ ఏనుగు పైకి వెళ్ళి కిందకు వచ్చేలోపు ఇంకో ఏనుగుతో దీన్ని ఢీ కొట్టి ఈ రెండు దూరంగా పడేలా చేసేవాడు, సింహం విసిరి ఇంకో సింహంతో దాన్ని కొట్టేవట్ట. ఈ విధంగా సింహాన్ని సింహంతో, పులిని పులితో, ఏనుగుని ఏనుగుతో కొడుతూ ఆడుకుంటూ పోతున్నాడు ఆయన. మధ్య మధ్యలో ఉండి ఓహో అని పెద్ద శబ్దం చేశాడు, ఆ శబ్దానికి మొత్తం గంధమాదన పర్వతం దద్దరిల్లిపోయింది. ఆ సమయంలో హనుమంతుడు రామనామ జపం చేసుకుంటున్నవాడు భీముడిని చూసి పిల్లకోతి రూపంలో ఆయన వస్తున్న చోట ఓ మూల కూర్చుని తోకనలా పొడుగ్గా పెంచి దారికి అడ్డంగా పెట్టాడు. భీముడు అక్కడికి వచ్చాడు, దారికి అడ్డంగా కోతి తోక్కనబడింది, ఇదేంట్రా ఇంత తోక్కనబడింది అని దూరంగా చూస్తే యువతల వైపు, రోడ్డుకి యువతల వైపు ఒక చిన్న పిల్ల కోతి ఉంది, ముసలి కోతి, పైగా చూడ్డానికి కోతి చిన్నదిలో ఉంది తిన్నగా, కానీ వార్ధక్యంలో ఉంది. అలా నీరసంతో కళ్ళు మూసుకుని పుసిగిలు కారుతూ ఉండగా ఆవులు ఇస్తూ అతి కష్టం మీద కదలు లేకుండా గోక్కుంటూ ఉన్న కోతి కనపడిందిట. ఈయనకి మతిపోయింది, కపట రూపం ధరించిన రాక్షసుడివా, ఎవడవైనా పర్వాలేదు, నువ్వు రాక్షసుడు అయితే ఈ గదతో నీ తల పగలగొట్టి కపాల మోక్షం చేసి నిన్ను నరకానికి పంపిస్తాను, నిజంగా కోతివైతే క్షమిస్తాను. అవును ఈ తోక అడ్డంగా పెట్టావేమిటి అన్నాడు. పాప ఆ కోతి అతి కష్టం మీద నోరు పెగలించుకుని నాయన తమరు ఎవరు అంది. ఇంతకు నువ్వు ఎవరు అంటే నేనా కుంతీ సుత మధ్యముణ్ణి, భీముణ్ణి, నాగాయుత బల సంపన్నుణ్ణి అన్నాడు. అంటే 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు అన్నట్ట, అంత బలం కలిగిన వాడు నిన్ను చూస్తే అనిపిస్తోందిలే నాయన, నేను ముసలి కోతిని, అదేమిటో తెలియదు కానీ తోక పెరిగింది కానీ శరీరం పెరగలేదు, ఆ తోకని కదల్చలేకపోతున్నాను. నువ్వు 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు కదా, ఆ తోకని చేత్తో కొంచెం పక్కకి పెట్టకూడదా అన్నట్ట. అలా రా దారికి, ఇంత తోక ఎలా ఏం ఎరువేసి పెంచావో, కోతి చూస్తే మూరెడు, తోక చూస్తే తెగబారేడు అని తిట్టుకుంటూ ఆ గద పక్కన పెట్టి ఎడం చేత్తో తోకనిలా ఎత్తిపోయాట.
ఎడం చేత్తో తోకని ఎంత గింజుకున్న పిసరంతా కూడా కదిలించలేకపోయాడు. ఆయన మహానుభావుడు హనుమంతుడు. ఆయనంతటా ఆయన కావాలని తేలికైతే తప్ప ఆయన శరీర అవయవాల్లో ఒక వెంట్రుకు కూడా కదల్చలేము. పాపం భీముడు అహంకారంతో ఎడం చేత్తో ఎత్తపోతే అసలు తోక కదలలేదు. ఈ పట్టిని తెల్లబోయి బాయిదారి కోతెంతుందా తోకెంతుందా ఇదేదో అనుమానించవలసిందే. ఎడం చేత్తో నేను ఏనుగులు విసిరాను పైకి, అటువంటిది తోక కదలడం లేదు. ఈ తోక కింద ఏమైనా ఏనుగుల్ని బిగించి కట్టేశాడా ఏమిటి అని అనుకుని కుడి చేత్తో ఎత్తబోయాడు. అయినా తోక కదలలేదు. రెండు చేతులతోటి బలంగా ఎత్తబోయాట. రెండు చేతులతో తోక పట్టుకుని అంటుంటే ఒక్క బోర్లో పడ్డాడు తప్ప కదలలేదు తోక. మతిపోయింది భీముడికి. ఈలోపు తోక ఆయన టకాటక నేల మీద కొట్టి గొక్కుని, ఏమైనా భీముణ్ణంటావు, నాగాయుత బల సంపన్నుండంటావు, ఈ మాత్రం తోకెత్తలేవా అంటే ఈయనకి మతిపోయింది, చింతాక్రాంతుడైపోయాడు. ఏమిటిది బలవల్మద నాగాయుత బలయుతుడా, బలమైన 10,000 ఏనుగుల బలం కలిగిన వాడిని నేను. అటువంటి నేను ఏనుగుల్ని టపటపటప ఆకాశంలోకి విసిరి అవి కింద పడుతూ ఉంటే ఆ పడేలోపు మరో ఏనుగుతో దాన్ని దూరంగా పడగొట్టగలిగేవాణ్ణి, భూమండలాన్ని నా కుడిభుజంతో ఎత్తగలను అని అహంకరించేవాణ్ణి. అటువంటిది ఈ ముసలి కోతి తోక చేతులతో ఎత్తలేకపోవడమా అని ఇంకొకసారి బలంగా ప్రయత్నించి దాని మీద ఢామని పడిపోయాడు. నీరసం వచ్చి